హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరించులు నేను మీ సుప్రియ ఈరోజు వీడియో వచ్చి సంవత్సరం పాటు నిల ఉండేలాగా దోసల పిండి ప్రిపేర్ చేసుకుందామండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండితో మనం దోసలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం అడుగు మందంగా ఉండే పెద్ద ఒకటి తీసుకుని నేను ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు మినపగుళ్ళు వేయించుకుంటున్నాను అంటే కేజీ పుప్ప అండి మెనపుగుళ్ళు ఇవి మనకు కలర్ ఏం మారక్కర్లేదు కరకరలాడే వరకు మినపుకుళ్ళు వేగితే సరిపోద్ది మనం పిండి పట్టించాలి కదా మెత్తగా అందుకని ఇదిగోండి కేజీకి రెండు కేజీలు ముడి బియ్యం తీసుకుంటున్నాను మీరు వైట్గా ఉన్న బియ్యం తీసుకోవచ్చు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి మెంతులు చిన్న కప్పు సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను మెత్తగా గులకాయ రావడానికి దోశలు ఇవి కూడా వేగిపోయాయండి బేషనీలో చల్లారి పెట్టుకుందాం బాగా చల్లారాక మినపళ్ళు బియ్యం అన్నీ కలిపి డబ్బాలో పోసుకుంటున్నాను అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిల్లు దగ్గరికి పట్టుకెళ్ళి పిండి ఆడించుకుంటాను ఇదిగోండి ఇలా పిండి ఆడిచ్చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పెద్ద కరెట్ రెండు గరెట్లు తీసుకుంటున్నాను పిండి సుమారు నాలుగైదు దోశలు అవుతాయండి రుచికసరి కూడా సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే దోశ పిండి బెటర్లా కలుపుకోవాలి అప్పటికప్పుడు వెంటనే వేసేసుకోవాలంటే కొంచెం షాడా ఉప్పు వేసుకుని వేసేసుకోవచ్చు నేను ఇక్కడ పొద్దున్నే కలిపెట్టేసుకుని వన్ అవర్ తర్వాత టిఫిన్ టైంలో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఇప్పుడే ఊరుతుందండి పిండి స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టుకుని దోశ వేసుకుంటున్నాను మనం రుబ్బుకున్న పిండిలాగే వస్తాయండి దోశలు నైట్ కలిపి వేసుకుని మార్నింగ్ వేసుకుంటే ఇంకా బాగా పిండి ఊరి బాగా వస్తాయి ఇదిగోండి దోశకి ఎర్రగా కాలింది ఇప్పుడు ఇంకో దోశ కూడా ప్రిపేర్ చేసుకుందాం మనం పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసేసుకోవచ్చు ఈ పిండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మారాడించుకున్న పిండి నాకు సుమారు ఐదు ఆరు నెలలు వస్తుంది అంటే రోజు దోశలు వేసుకోము కదా రకరకాల టిఫిన్లు చేసుకుంటూ ఉంటాం ఇదిగోండి దోశలు రెడీ అయిపోయినాయి దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇన్స్టెంట్ దోశల పిండితోటి దోశలు చక్కగా రెడీ అయిపోయినాయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి